అందరికీ శుభోదయం. మార్చి 22, 2023 సోమవారం మార్చి 20, 2023 మండే. అనంతపురం మార్కెట్ సంబంధించిన దిగుమతి మరి దిగుమతి రెడ్డికి వాటికి కాస్త తగ్గి స్వల్పంగా తగ్గింది చెప్పాలి. నిన్న 10,800 చిటికెట్ దిగుమతి, ఈరోజు ఆ సంఖ్య 14,300 పరిమితమైంది. ఇక ధరల విషయానికి వస్తే నిన్నే ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు అనంతపురం మార్కెట్ ధరలు ఒకసారి పరిశీలిస్తే నిన్నటి కంటే ఇవాళ ధర కాస్త స్వల్పంగా పెరిగిందని చెప్పాలి. ఇక ధరల విషయం వస్తే ఇవాళ 50 రూపాయల నుంచి ధరలు ఆరంభమై 50 రూపాయల దగ్గర నుంచి 150 రూపాయలు ఇవి అత్యధికంగా మాటలు ఇవాళ పడ్డ అనంతరం పడ్డ యావరేజ్ ధరలు. టాప్ అండ్ టాప్ అక్కడక్కడ మాత్రం 1-2 కోట్లు మాత్రం 200 రూపాయలు మొత్తం మీద చూస్తే ఇవాళ అనంతరం మార్కెట్లో నడికంటే ఇవాళ దిగుమతి స్వల్పంగా తగ్గింది, ధర కూడా పెరిగింది. నిన్న 50 రూపాయల నుంచి ఆరంభమై 130, 160 రూపాయలు మాత్రం పెడితే ఈరోజు 50 రూపాయలు ఆరంభమై 160 రూపాయల వరకు ధరలు అత్యధికంగా పడ్డాయి. టాప్ అండ్ టాప్ అక్కడ 200 రూపాయలు మొత్తం మీద చూస్తే ఇవాళ అనంతరం మార్కెట్లో దిగుమతి తగ్గింది, ధర స్వల్పంగా పెరిగింది. కాదు వచ్చిన వాళ్ళు చాలా వరకు వర్షంతో తడిసిన కాయలు ఎక్కువగా ఉన్నాయట్లు సమాచారం. క్వాలిటీ కూడా కాస్త తగ్గిందంటున్నారు. క్వాలిటీ ఉన్న కాయలు మాత్రమే 130, 140, 150, 200 రూపాయలు ఉండేది. క్వాలిటీ అమ్మడాలని 50 రూపాయల నుంచి ఆరంభమై 100, 110, 100 రూపాయలు మాత్రమే. ఇది ఈరోజు అనంతపురం సంబంధించిన దిగుమతి మరియు ధరల వివరాలు. సమాచారం నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ భవదేయుడు సయ్యద్ షహతాద్. టుడే అనంతపురం టమాటా స్టాక్ 14,300 స్మాల్ క్యాప్స్ అండ్ రేట్ ఈస్ 50 రూపీస్ స్టార్టింగ్ రేట్, 150 రూపీస్ ఎండింగ్ రేట్, టాప్ అండ్ టాప్ 200 రూపీస్. అందదాతల విజ్ఞప్తి. మార్చి 22, 2023 బుధవారం ఉగాది సందర్భంగా మదనపల్లి మార్కెట్కు సెలవు, అన్నదాతలు గమనించగలరు. మార్చి 22, 2023 వెన్సడే, మదనపల్లి మార్కెట్ హాలిడే. ఉపయుక్తంగా ఉంటుంది. మదనపల్లి అయితే రాత్రి వర్షం కురిసింది, 10 గంటల తర్వాత గంటల పాటు ఇక్కడ వర్షం కురిసింది. రాత్రి కరెంట్ నుంచి భారీ వర్షం కురిసింది, వాట్సాప్లో వీడియో రావడం జరిగింది, అది కూడా అప్లోడ్ చేశాను. ఇంకా చాలా ప్రాంతాల నుంచి వీడియోలు వస్తున్నాయి, వాటన్నిటి వీడియోలు క్రోడీకరించి తదుపరి సమాధానం మీకు తెలియజేస్తాను. అంతవరకు సెలవు. భవదేవుడు సయ్యద్ షహతాజ్.